ఆ తర్వాత వచ్చినటువంటి మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రం నిలువుదోపిడి. ఇందులో కూడా రామారావు గారికి కృష్ణగారు తమ్ముడిగా చేశారు. అది ఇంకా సూపర్ హిట్ అయ్యింది. ఇలా కాలక్రమంలో కృష్ణగారు ఎదుగుతూ వచ్చారు, ఎదుగుతూ వచ్చారు, ఎదుగుతూ వచ్చారు. ఒక సంచలనాత్మకమైన నిర్మాతగా, నటుడిగా అనేక చిత్రాలు చేయడం జరిగింది. అందులో ఒక కాంట్రావర్సీ, అది రామారావు గారితో వచ్చినటువంటి కాంట్రావర్సీ, అదే అల్లూరి సీతారామరాజు చిత్రం. ముందు దీని గురించి మాట్లాడుకున్నాక మళ్ళీ మనం ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు మల్టీ స్టార్ చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ఇలా కృష్ణ గారు సోలో హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అలాంటి సమయంలో కూడా అవకాశం వచ్చినప్పుడు రామారావు గారితోటి, నాగేశ్వరరావు గారితోటి కూడా మల్టీ స్టార్ చిత్రాలు చేశారు. ఇప్పుడు రామారావు గారితో చేస్తున్నటువంటి కలర్ చిత్రాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఆ మల్టీ స్టార్ చిత్రాలకు ముందు ఒక వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కృష్ణ గారు ఎదుర్కొన్నారు. అదేంటంటే అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం. ఇది ఎందుకు రామారావు గారు కోపం వచ్చిందంటే, అంతకుముందే వారు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. బ్రదర్ నువ్వు తీయొద్దు, నేను తీస్తాను సీతారామరాజు అని చెప్పేసి కృష్ణ గారికి చెప్పడం జరిగింది. కొన్నాళ్ళు కృష్ణ గారు వెయిట్ చేశారు, కానీ ఎందుకో అది రామారావు గారు కార్యరూపం దాల్చలేదు. కృష్ణ గారు ఏదో అనుకుంటే చేయటమే తప్ప ఆగే రకం కాదు ఆయన. ఇక సడన్గా డిక్లేర్ చేశారు, చిత్ర నిర్మాణం నడుస్తోంది. రామారావు గారికి చాలా కోపం వచ్చింది. నేను చెప్పినా కూడా సినిమా నిర్మాణం మొదలుపెట్టాడు కృష్ణ అని చెప్పేసి. కానీ ఆ చిత్రం ఒక చరిత్ర సృష్టించింది. అల్లూరి సీతారామరాజు చేయాలి అంటే కృష్ణ గారికి మాత్రమే సాధ్యం అన్నంత గొప్పగా చిత్రం వచ్చింది. అయినా రామారావు గారు ఆ కోపాన్ని తగ్గించుకోలేదు. కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడడం మానేశారు. ఇది కృష్ణ గారికి ఒకింత కొంచెం బాధ కలిగించిన దీనికి ఒక మంచి ప్లాన్ చేశారు. అదేంటంటే దేవుడు చేసిన మనుషుల చిత్ర నిర్మాణం. ఇందులో ఇద్దరు హీరోలు, ఒక హీరో తనైతే, రెండో హీరో రామారావు గారు. అప్పుడు తనే స్వయంగా రామారావు గారి దగ్గరికి వెళ్ళి అన్నగారు మల్టీ స్టార్ చేద్దాం, మంచి సబ్జెక్ట్ అని చెప్పేసి కన్విన్స్ చేశారు. మరి రామారావు గారు ఆ కోపాన్ని తగ్గించుకుని దేవుడు చేసిన మనుషులలో ఇద్దరు అన్నదమ్ములుగా చేశారు. సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ కూడా చిత్రం చూస్తుంటే మనకి ఒక అన్నదమ్ముల అనుబంధం కనిపిస్తూ ఉంటుంది. ఆ చిత్రం విజయవంతం అవడంతో రామారావు గారు కృష్ణ గారి పట్ల ఉన్నటువంటి కోపాన్ని పూర్తిగా మర్చిపోయారు. మళ్ళీ వీరమస్తానరావు గారి దర్శకత్వంలో వయ్యారి భామలు, వగలమారి భర్తలు అనేటటువంటి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అందులో కూడా వీళ్ళిద్దరు అన్నదమ్ములే. అది ఎంత సరదాగా ఉంటుందంటే, చాలా ఇప్పటికీ ఆ చిత్రాన్ని ఫాలో అయి తీస్తున్నటువంటి కామెడీ సినిమాలు, మల్టీ స్టార్ చిత్రాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. కథాంశం మాత్రం అదే. ఇలాంటి గొప్ప మనసు కేవలం కృష్ణ గారికి మాత్రమే ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన అప్పటికే సూపర్ స్టార్ అయిపోతున్నారు, ఆయనకు ఫాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమాన గణం ఉంది. అలాంటి స్టేజ్లో కూడా రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో మల్టీ స్టార్ చిత్రాలు చేయటం అంటే అది కేవలం కృష్ణ గారికి సాధ్యం. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కృష్ణ గారు శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో చేసినటువంటి మల్టీ స్టార్ చిత్రాల గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఆదిత్య.